ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరానికి చెందిన కార్పొరేటర్లు అభివృద్ధి మీద చర్చకు రమ్మని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఛాలెంజ్ చేశారు. మేమేం వాళ్ళని అడగలే, వాళ్ళంతకు వాళ్ళే మేము చాలా చేసినాం, చించినాం, పొడిచినాం, ఈ నగరానికి వందల కోట్లు వేల కోట్లు తెచ్చినాం అని చెప్పి వాళ్ళే ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ కోసం చర్చకు రమ్మంటే 7 రోజుల దగ్గరికి 16వ తేదీ వస్తామని చెప్పి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నగర అధ్యక్షుడు కానీ ఎస్సీసెల్ రాష్ట్ర మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ సురేష్ వీళ్ళంతా కూడా మేము చర్చకు వస్తామని చెప్తే ఈరోజు మా ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళందరినీ పంపించి అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడితో పోలీసు వాళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. చర్చకు రమ్మని ఛాలెంజ్ చేసింది పిలిచింది వాళ్ళు, పోలీసు వాళ్ళు మా ఇంటికి పంపించి మమ్మల్ని అడ్డుకునేదే వాళ్ళే. అంటే చర్చను ఫేస్ చేసే దమ్ము వాళ్ళకి లేదా అని అడుగుతా ఉండం. పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు కదా, ఇక్కడే ఉన్నాం కదా ఇంటి దగ్గర, మీరు 5 మంది ఇంటికి దగ్గరికి రండి, మేము ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర కూర్చొని చర్చిస్తాం. ఏం మీరు చేశారో మా వాళ్ళు కూడా కూర్చుని దానికి సిద్ధంగా ఉన్నారు. మేమేమి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టలే, మీరే రెచ్చగొట్టినారు. మీరు రెచ్చగొడితే ఇంట్లో కూర్చుని దానికి మేమేమి చేతగాని వాళ్ళం కాదు, దేనికైనా రెడీగా ఉండాం, ఫేస్ చేస్తాం మీ చర్చను. మీరు ఏం అభివృద్ధి చేశారా నగరానికి మీరు నిరూపించాలా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందో మేము కూడా చెప్తాం, ప్రజలు వింటారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. 4 సంవత్సరాల నుంచి కడప నగరంలో అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెడతా ఉంటారు, భూ కబ్జాలకు పాల్పడుతూ ఉంటారు. ఎక్కడ సామాన్యుడి భూమి కనపడితే ఆ భూమి మీద కన్నేయడం, ఒక దొంగ అగ్రిమెంట్ రాయడం, సామాన్యుడిని బెదిరింపులకు లోన్ చేయడం, పోలీస్ స్టేషన్లకు పిలిచడం, పంచాయతీలు చేయడం, భూ కబ్జాలు చేసుకోవడం, పేదవాడిని అన్యాయం చేయడం, ఇది ఈ 4 సంవత్సరాల్లో కడప నగరంలో జరుగుతున్న నిర్వాహకం. దీన్ని ప్రశ్నిస్తే, దీన్ని అడ్డుకుంటే పోలీసులు పంపించి హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇంతే కదా మీకు చేతయింది. ఇప్పటికి కూడా మా వాళ్ళు సిద్ధంగా ఉండారు, మీరే పోలీసులకు ఫోన్ చేసి మా వాళ్ళకి అనుమతి ఇవ్వండి. పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనుకుంటే 5 మందికి అనుమతి ఇవ్వండి, మా వాళ్ళు కూడా 5 మంది వస్తారు, చర్చ జరిపిస్తాం, దాన్ని రికార్డ్ చేయండి, నగరంలో ఉన్న ప్రజలకు అందరికీ వినిపించండి, చూద్దాం ప్రజలు ఏం నిర్ణయిస్తారో. మేము సిద్ధంగా ఉండాలి.